త స్త్రీలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్లోని స్త్రీల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అనే అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను బైబిల్లో ఎంతోమంది స్త్రీల గురించి ఉంది వాళ్ళ నుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు అయితే ముందుగా అభిగాయాలు అనే స్త్రీ గురించి మనం బైబిల్ నుండి నేర్చుకుందాము ఈమె నాభాలు యొక్క భార్య అతను చాలా ధనవంతుడు కానీ కఠినుడుగా ఉండేవాడు అయితే అభిగాయాలు మాత్రం వివేచన వినయం కలిగిన స్త్రీగా ఉంది అలాగే ఎహోవాకు నచ్చే లక్షణాలు కూడా ఆమెలో ఉన్నాయి ఇష్రాయలకు రాజు కాబోతున్న దావీదు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్రాంతంలోనే అభిగయలు నాబాలు నివసించేవాళ్ళు అప్పుడు దావీదు ఆయన మనుషులు అక్కడ ఉన్నప్పుడు నాబాలుకు చెందిన గొర్రెల్ని దొంగల బారి నుండి ఈ దావీదు మరియు అతని మనుషులు కాపాడుతూ ఉండేవాళ్ళు కానీ దావీదు మనుషులు ఆహారం అడగడానికి వచ్చినప్పుడు నాబాలు మాత్రం పొగరుగా ఇవ్వనన్నాడు అయితే దావీదుకి విపరీతమైన కోపం వచ్చి దాంతో ఆయన మనుషులను నాబాలును అతని ఇంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపడానికి బయలుదేరాడు అప్పుడు నాబాలు యొక్క భార్య అయిన అభిగాయాలు తన భర్త ఏం చేశాడో తెలిసినప్పుడు ఆమె వెంటనే చర్య తీసుకుంది దావీదు కోసం ఆయన మనుషుల కోసం కొంత ఆహారాన్ని తన సేవకులతో పంపించింది అలాగే తను కూడా దావీదును వేడుకోవడానికి వెనకాలే వెళ్ళినట్లు ఒకటవ సమయాలు గ్రంథంలో మనం చూస్తాము అయితే అవిగాయలు నుండి మనం ఇప్పుడు ఏం నేర్చుకోవచ్చు మరి అని అంటే అబిగాయాలు ఎంతో అందం ఎంతో ఆస్తి ఉన్నా తానే గొప్ప అని ఆమె అనుకోలేదు శాంతిని కాపాడడం కోసం తను ఏ తప్పు చేయకపోయినా క్షమాపణ అడగగలిగింది ఎంతో ఒత్తిడి కలిగించే పరిస్థితుల్లో ప్రశాంతంగాను యుక్తిగాను ధైర్యంగాను అలాగే తెలివిగా కూడా వ్యవహరించినట్లు మనము బైబిల్ గ్రంథంలో నుండి చూడగలం యేసుక్రీస్తును ప్రేమించే స్త్రీలారా మీరందరూ క్లిష్ట పరిస్థితుల్లో యుక్తిగా ధైర్యంగా అభిగాయాలు లాగా మంచి తెలివైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా దేవుని పేరిట మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాను